నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో గురువారం మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ పండిత్ వినిత, వైస్ చైర్పర్సన్ షేక్ మున్ను అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణ సమస్యల పరిష్కారానికి పాటు పడతామని, పట్టణంలోని అన్ని వార్డుల్లో పర్యటించి సమస్యల కృషికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్గా ఎన్నుకోమని ఈరోజు సాధికరిస్తున్నటువంటి వారి చైర్మన్ వైస్ చైర్మన్ కు వేదికపడినటువంటి పెద్దలు అంగకూరు శ్రీనివాస్ గారికి, రాజేశ్వరరెడ్డి గారికి, మాజీ చైర్మన్ స్వాతి బొమ్మ గారికి, పండిత్ గారికి, పవన్ గారికి, క్షత్రియ కుల పెద్దలందరికీ మరియు కంసాలు అత్యధికంగా 7 మంది క్షత్రియులే గెలుపొందారు. వారికి వారితో పాటు వేగిపోయినటువంటి కమిషనర్ గారు, మన ఆర్మూర్ ప్రాంతంలో దాదాపు 70 కోట్ల నిధులను మంచిగా అభివృద్ధి పదంలో వెళ్ళాలంటే ఎక్కడెక్కడ వయసు చేయాలన్న నిర్ణయం తీసుకొని ఇప్పటికే ఎన్నో వేయించి బాగా పనిచేస్తున్నటువంటి మన కమిషనర్ శైలజ గారికి, రంగన్న గారికి, రవిగౌడ్ గారికి, అల్లేపూర్ శ్రీమణ గారికి, ఏకమైనటువంటి మున్సిపల్ ఆఫీసర్లకు, వేదిక ఉన్నటువంటి సిబ్బందికి, మరియు ప్రధానంగా మరికొద్ది సేపట్లో నాతో సంబంధం చేయించుకోబోతున్నటువంటి 31 మంది కౌన్సిలర్లకు, ఎన్నుకోబడిన కౌన్సిలర్ అందరికి పేర్లు చెప్పాలంటే మరి దాదాపుగా అరగంట పడుతుంది. నమస్కారములు. నన్ను చైర్పర్సన్ గా ఎన్నుకున్నందుకు జీవనన్న గారికి నా నమస్కారములు. అదే విధంగా నా తోటి కౌన్సిలర్లకి నా నమస్కారములు. మరి మరిన్ని ఈ 5 సంవత్సరాల్లో మరి మరిన్ని అభివృద్ధి చేస్తానని, అదేవిధంగా కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తానని, ఇక్కడ లేని విధంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గెలిపియని విధంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో 122 మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగిరిందంటే 99% రిజల్ట్ వచ్చింది. ఇది ఒక చరిత్ర. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇట్లాంటి రిజల్ట్ రాలే. పట్టణ ప్రాంతంలో ప్రజలను, వారి మనసులను గెలుచుకోవడం అంటే చాలా పెద్ద విషయం. ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం. అదే కాకుండా ఈరోజు జాతీయ పార్టీలు అన్ని చెప్తున్నాయి, ఎన్నికలు రాగానే మేము రిజర్వేషన్లు ఇస్తాం, రిజర్వేషన్ల కోసం అని చెప్పి కులాల పేరు మీద రాజకీయాలు చేస్తూ ఉంటాయి జాతీయ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా, గతంలో ఎప్పుడు అనుభవించని విధంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 42 అదనపు కులాలకు గతంలో ఎప్పుడు కూడా మరి వాళ్ళు చైర్మన్లు కానిటువంటి కులాలకు కూడా ఇవాళ ప్రాధాన్యత ఇస్తా ఉన్నాము. దాంట్లో భాగంగానే ఆర్మూర్ లో ఇలా కత్రియులు, ఫట్కరి, దాదాపుగా క్షత్రియులు, మేము ఫట్కరి అంటాం, కత్రి అంటాం, ఎస్ఎస్కే అంటాం, కానీ క్షత్రియులు వాళ్ళు ఆరుమూరు అనే పేరు కూడా వారి దారిని వచ్చింది. ఆరుమూరు అది నవనాథ్ శిథిలపురం ఉండే, అది నవనాథ్ శిథిలపురం అని, నవనాథపురం అనరాక వాళ్ళు ఆరుమూరు అనే 9, ఆ 9 ఆరుమూరు అయింది. ఆ ఆరుమూరుకి ఇలా 62 సంవత్సరాల తర్వాత మళ్ళా మా క్షత్రియులకు ఇలా చైర్మన్ పదవి లభించింది. అదేవిధంగా మైనార్టీ సోదరులు మున్నా ఉన్నాడు, ఆయన వైస్ చైర్మన్ అయ్యండు. పండిత్ వినిత ఇవాళ చైర్మన్ గా అయింది. 7 క్షత్రియులు అత్యధికంగా ఇవాళ చక్రు గంగమ్మతో పాటు మిగతా హల్జాపూర్, మహేందర్ వాళ్ళందరు కూడా గెలవడం జరిగింది. డార్లింగ్ రమేష్ వారితో పాటు మైనార్టీలు 6 గెలిచినారు. వీరు కూడా అత్యధిక మెజార్టీ ఉంది కాబట్టి మున్నాకు మరి ఇవాళ మైనార్టీ తరఫున వైస్ ప్రెసిడెంట్ కు, వైస్ చైర్మన్ కు ఇవ్వడం జరిగింది. అంటే అన్ని పార్టీలు కూడా కులాల పేరు మీద రిజర్వేషన్ మాట్లాడతాయి, కానీ ఈ విధంగా ఇలా రెడ్డిక కులం, ఒక కుర్మ కులం, ఒక యాదవ కులం, ఒక మైనార్టీ, అదేవిధంగా ఒక క్షత్రియులు, ఒక దూర చాలా కులాలకి ఇలా మనము ఇలా ఈ పార్టీ తరఫున, టీఆర్ఎస్ పార్టీ తరఫున రిజర్వేషన్ కేటాయించిన తర్వాత అన్ని వర్గాల వారు ఇలా చైర్మన్ పదవిని అనుభవిస్తున్నట్టే దానికి కర్త, కర్మ, క్రియ గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇది ఒక చరిత్ర. కేసీఆర్ అంటేనే ఒక హిస్టరీ. హిస్టరీని క్రియేట్ చేస్తూ వాడే కేసీఆర్ సీఎం గారు. ఆయన గతంలో ఎప్పుడు లేని విధంగా సర్వ కులాలకు ప్రాధాన్యత వచ్చే విధంగా ఇలా మున్సిపల్ చైర్మన్ పదవులను కట్టబెట్టాడు. కాబట్టి ఆర్మూర్ ప్రజల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో కేటీఆర్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇన్ఛార్జ్ ఉంటే
99 సీట్లు అంతకుముందు కేవలం జిహెచ్ఎంసీలో 2 సీట్లు ఉండే, 99 సీట్లు గెలిస్తే ఆ రోజు కూడా ప్రమోషన్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి పదవి కూడా వారికి లభించింది. మరి ఈసారి కూడా 122 మున్సిపాలిటీలపై జెండా ఎగిరేసిన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు కూడా తప్పకుండా రానున్న రోజుల్లో ప్రమోషన్ ఉండబోతుందని చెప్పి ఆర్మీ